ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరువేది ఉత్సవంలో సింహాద్రి అప్పన్న దివ్యానుగ్రహం, వరాహ లక్ష్మణ సింహునికి వేద పండితుల వేద పారాయణం. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, సకల సన్నాహాలతో సిద్ధమైన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం. నవంబర్ 20వ తేదీ నుంచి శ్రీ పద్మావతి దేవి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరులో ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈఓ. వేములవాడలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం, గోవిందనామ స్మరణతో స్వామివారిని సేవించిన భక్తజనం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణసింహ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభగులతో ప్రకాశించింది. ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి ఉత్సవం ఎంతో విశేషంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు పసిడి ఆభరణాలు, సుగంధ భరిత పూలమాలలతో దివ్యంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ఆలయ ఆవరణలోని బేడా మండపంలో స్వామి అమ్మవార్లకు నివేదన హారతులు అందజేశారు. ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఋత్వికులు పండితులు వేద పారాయణం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. హైదరాబాద్ మహానగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా స్వామివారి నిత్య సేవలతో పాటు వారపు సేవలు, విశేష సేవలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం టిటిడి ఆగమ పండితులు, ఋత్వికులు పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, వాస్తు శాంతి తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేన వారు తిరుచిపై వేంచేసి ఎన్టీఆర్ స్టేడియంలో వైభవోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అర్చకులు యాగశాలలో వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి మేధిని పూజ, అంకురార్పణ ఘట్టాలను ఘనంగా నిర్వహించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయని, అధికారులు సమిష్టిగా పనిచేసి పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈఓ వీరబ్రహ్మం కోరారు. సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు డిప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జేఈఓ అధికారులతో కలిసి ఆలయ మహాద్వారం నుండి నాలుగు మాడ వీధులలో కలియ తిరుగుతూ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుష్కరిణి ప్రాంగణాన్ని పరిశీలించి పుష్కరిణి వద్ద ఉన్న మండపంలో అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భాగ్యనగరంలోని ఎన్టీఆర్ స్టేడియం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి 15 వరకు 5 రోజుల పాటు వైభవోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు చేసింది. వైభవోత్సవాల నిర్వహణ కోసం హర్ష ఆటో గ్రూప్, వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ బిల్డర్స్ సహకారం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో వైభవోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. వైభవోత్సవాల ప్రాశస్యం తెలియచేసేలా శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యరథం ద్వారా భాగ్యనగర వీధుల్లో ప్రచారం నిర్వహించనున్నారు. వైభవోత్సవాలు జరిగే ప్రధాన వేదికను శోభాయమానంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక వర్షం కురిసినా భక్తులకు ఇబ్బంది లేకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్ ను ఏర్పాటు చేశారు. 10,000 మంది వేదికపై ఒకేసారి కూర్చొని స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, సిబ్బంది సేద తీరడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
अदे विधंगा वैभवोत्सवालन तिलकिंचडानिकी वच्चिन भक्तुलंदरिकी स्वामीवारी प्रसादानि अंदिंचडानिकी चर्यलु तीसुकुन्नारु। बैटरी कार्लनु एनटीआर स्टेडियंलो अंदुबाटुलो उंचारु। వేదికకు ఇరువైపుల ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేస్తున్నారు। ఈ సందర్భంగా తెలంగాణ దేవదయ శాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు శ్రీవారి వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలను తిలకించి మొక్కులు తీర్చుకోవాలని పేర్కొన్నారు। ఇక్కడ భక్తులకు అందరికీ కూడా చూసే భాగ్యం కలుగుతుంది। వారు మొక్కు తీర్చుకోవడానికి కూడా మంచి అవకాశం। మరి అక్కడి నుంచి వేద పండితులు అందరూ కూడా తిరుపతి నుంచి ఇక్కడికి దాదాపు ఒక 3-4 వందల మంది అర్చకుల స్వాములు అదే విధంగా వేద పండితులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది। పలహార పైదైతే సాక్షాత్తు ప్రసాదం కూడా తిరుపతిలో తయారు చేసి బృందమే ఇక్కడికి ప్రసాదాలు కూడా వారు స్వయంగా నిర్వహించి మరి భక్తులకు అందుబాటులో ఉంచడం జరుగుతా ఉంది। గ్రంథాలయం లైబ్రరీ ఇతర ఇప్రే రతము మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం। హైదరాబాద్ అంతా కూడా ఆ రతం యొక్క ప్రచారంతో స్థానిక టీవీలలో పత్రికలలో ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశము। సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మవారు లక్ష్మీమ్మవారితో సహా ఇక్కడికి వచ్చి 11 నుంచి 17 తేదీ సాయంత్రం వరకు మరి పొద్దున ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతంతో మొదలై రాత్రి 10-10:30కి కార్యక్రమం కొనసాగుతుంది। కాబట్టి వర్షం పడ్డా కానీ రెయిన్ ప్రూఫ్ టెంట్ కూడా వేయడం జరిగింది। మరి బ్యాటరీ ఆటోస్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు। మరి ఇక్కడ చైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కూర్చోవడానికి। మరి భక్తులు కింద కూర్చోనే చూసే వీక్షించే భక్తులు కూడా వాళ్ళకు కూడా అందుబాటులో మరి ఉంది। కాబట్టి టీవీలు ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు। నిజంగా కూడా ఈ కార్యక్రమం ఇక్కడికి రావడము ఈ 5 రోజుల కార్యక్రమం ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి మీ అందరికీ ఆ భగవంతుడు ఎప్పటికీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి తెలంగాణలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు కూడా గతంలో దీని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది। ప్రతి ఒక్కరూ మరి అందరూ కూడా దర్శించుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మరి కోరుతున్నారు। ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడుతూ వైభవోత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు జరిగే నిత్య వారపు సేవల విశేషాలను వివరించారు। ఓం నమో వెంకటేశాయ। తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్థానికంగా హర్ష ఆటో గ్రూప్స్ వారు వంశీరామ్ బిల్డర్స్ అపర్ణ బిల్డర్స్ వారి యొక్క సహకారంతో ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి శ్రీమల తిరుమల క్షేత్రంలో జరిగే సేవలన్నీ యథావిధిగా సామాన్య భక్తులకు కూడా ఈ యొక్క సేవలను తిలకించే అదృష్టాన్ని ప్రసాదించడానికి వైభవోత్సవాల పేరిట స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ ఆలయంలో ఏ విధంగా జరపబడతాయో ఆ విధంగా అట్లాగే విశేషమైన వారార్థి సేవలు కూడా తిరుమల క్షేత్రంలో జరిపే విధంగానే ఈ వైభవోత్సవాల్లో 5 రోజుల పాటు వైభవంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడానికి ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించబడతాయి। 11వ తేదీ మంగళవారం నాడు స్వామివారి యొక్క సుప్రభాత సేవతో నుంచి ప్రారంభమవుతాయి। సుప్రభాత సేవ ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత మంగళవారం నాడు తిరుమలలో విశేషంగా జరిపేటటువంటి అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా ఈ యొక్క క్షేత్రంలో నిర్వహించబడుతుంది। తర్వాత ఆ రోజు స్వామివారికి స్నపన తిరుమంజన వసంతోత్సవంగా నిర్వహించి ఈ వసంతోత్సవాన్ని కూడా నిర్వహించబడుతుంది। సాయంకాలం యథావిధిగా తోమాల సేవ రాత్రి ఏకాంత సేవతోటి 11వ తేదీ మంగళవారం నాడు కార్యక్రమాలు పూర్తవుతాయి। 12వ తేదీ ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై బుధవారం నాడు జరిగే విశేషమైన సహస్ర కలశాభిషేకాన్ని కూడా ఈ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించబడుతుంది। బుధవారం నాడు యథావిధిగా సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ రాత్రి తోమాల సేవ ఏకాంత సేవతోటి 12వ తేదీ బుధవారం నాడు కార్యక్రమాలు పూర్తవుతాయి। 13వ తేదీ గురువారం నాడు యథావిధిగా సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి। ఆ రోజు ఈ తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క వైభవోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులు తిలకించే విధంగా ఆ కార్యక్రమం ఆ తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించబడుతుంది। గురువారం నాడు సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత రాత్రి తోమాల సేవలో భాగంగా పూలంగి సేవ కూడా ఈ యొక్క వైభవోత్సవాల్లో భక్తులు సందర్శించడానికి వీలుగా ఆ యొక్క సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడతాయి। ఇక 14వ తేదీ శుక్రవారం నాడు స్వామివారికి తిరుమల క్షేత్రంలో జరిపినట్టుగానే స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని కూడా మూలమూర్తికి వైభవంగా నిర్వహించబడుతుంది।
శుక్రవారం నాడు తిరుమదిన కార్యక్రమం భక్తులందరూ కూడా తిరుమల క్షేత్రంలో ఏ విధంగా నిర్వహించబడుతుందో ఆ విధంగా తిరుమదిన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడుతుంది తర్వాత నిజపాద దర్శనం కూడా భక్తులు సందర్శించుకోవచ్చు సాయంకాలం యథావిధిగా సహస్ర దీపాలంకరణ సేవ రాత్రి ఏకాంత సేవ తోటి శుక్రవారం నాడు కార్యక్రమాలు పూర్తవుతాయి ఇక చివరగా 15వ తేదీ శనివారం నాడు ఉదయం సుప్రభాత సేవ నుంచి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విశేషంగా పుష్పయాగ మహోత్సవాన్ని కూడా ఈ యొక్క వైభవోత్సవ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది పుష్పయాగ మహోత్సవం తర్వాత ఆ రోజు సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా చివరి రోజు వైభవంగా నిర్వహించి ఆ రోజు రాత్రి తోటి ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి హైదరాబాద్ భక్తజనులందరూ కూడా అట్లాగే ఎస్బిసి ప్రత్యక్ష మాధ్యమం ద్వారా కూడా ఈ సేవలన్నీ తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు ఉంజల సేవలో వేడుకగా అభయ ప్రదానం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర ఆలయంలో సోమవారం ఉంజల సేవ జరిగింది అర్చకులు ఆది దంపతులైన శివ పార్వతులను బంగారు ఆభరణాలు పూలమాలలు పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన ఓయలలో వెంచేపు చేశారు సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనలు మంగళధ్వనుల నడుమ ఉంజల సేవను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు తెలంగాణ రాష్ట్రం వేములవాడలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం వైభవేతంగా నిర్వహించారు పురాతనమైన ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణ శోభితంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు అశేష భక్తజనులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా ప్రధాన పుర వీధిలో రథోత్సవం విశేషంగా సాగింది విధుల విధుల విభుడే గీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడే గీనిదే కడప జిల్లా దేవునిగడపలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా జరిపారు ఆశ్వయుజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు సోమేశ్వరునికి వివిధ రకాల ఫలరసాలు పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు ఆ తర్వాత నాగాభరణ ధారణ చేసి పలు రకాల పుష్పాలతో చక్కటి అలంకరణ చేసి లింగాష్టకాల సహితంగా ధూపం దీపం నివేదన హారతులు సమర్పించారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబీవం శివార్పణం త్రిశాఖైః బీవపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబీవం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం శైలదానేన చిత్తూరు నీవానది సమీపంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవల్లో భక్తులు పరవశులవుతున్నారు అర్చకులు స్వామివారిని పసిడి ఆభరణాలు పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరించి సింహవాహనంపై వెంచేపు చేశారు యోగ ముద్రలో సింహవాహనంపై అనుగ్రహిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు చౌడేశ్వరి దేవి సహస్ర దీపాల కాంతుల్లో తేజోభరితంగా దర్శనమిచ్చారు కర్నూలు జిల్లా నంద్యాల నందవరంలో నిలవైన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగ నిర్వహించారు
అమ్మవారిని అర్చకులు సకల ఆభరణాలు సుగంధ పూలమాలలతో రమణీయంగా అలంకరించారు. ఆ తర్వాత అమ్మవారిని మండపంలో వెంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ దీపాలంకరణ సేవను జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొలువైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. చింతల వెంకటరమణుడు స్వయంభూగా వలసిన ఈ ఆలయం 14వ శతాబ్దం నాటిది. ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు వేడుకగా సాగే బ్రహ్మోత్సవాలకు 3 కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. గరుడ ధ్వజ పటానికి పూజలు చేసి 3 కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించి ఎందరో చిన్నారులకు పునర్జీవితాన్ని ప్రసాదిస్తోంది. ఇప్పటికే ఈ హాస్పిటల్లో తొలి ఏడాదిలోనే 700 మంది చిన్నారులకు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చిన్నపిల్లల కోసం తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో టిటిడి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తోంది. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్లతో 4 లక్షల చదరపడుగులతో 350 పడకలతో 7 అంతస్తులతో పేద చిన్నారుల కోసం ఈ హాస్పిటల్ని నిర్మించనున్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పీడియాట్రిక్, న్యూరాలజీ, కార్డియాలజీ, అంకాలజీ మొదలైన 15 స్పెషలైజ్డ్ విభాగాలు, మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయు విభాగాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ ను కలిగి ఉండడం కూడా ఈ హాస్పిటల్లోని మరో ప్రత్యేకత. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఏర్పాటు కానున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు శ్రీవారి అభయహస్తంగా నిలవనుంది. ఈ బృహత్తర కార్యంలో పాలు పంచుకునేందుకు టిటిడి భక్తులకు అవకాశం కల్పించింది. శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1 కోటి రూపాయల విరాళాన్నందించిన దాతలకు, సంస్థలకు ఉదయాస్తమాన సేవా టికెట్లను కేటాయిస్తుంది. ఈ టికెట్లు పొందిన భక్తులు శనివారం నుండి గురువారం వరకు శ్రీవారి సుప్రభాత సేవ నుండి సహస్ర దీపాలంకరణ సేవ వరకు గల అపూర్వ సేవలలో ఏడాదిలో ఒకరోజు దాతతో కలిసి 6 పాల్గొనవచ్చు. వ్యక్తులకు 25 సంవత్సరాలు, సంస్థలకు 20 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇతర వివరాలకు టిటిడి అధికారిక వెబ్సైట్ www.tirupatibalaji.ap.gov.in ను సంప్రదించవచ్చు. నిరుపేద చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని సోమనందేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. విశిష్టమైన చరిత్రను సొంతం చేసుకుని భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పంచామృతాలతో రుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో నెలవైన శ్రీ అనంతేశ్వరి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో క్షీరాభిషేకం శోభాయమానంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ 108 లీటర్ల గోక్షీరంతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు అభిషేకాన్ని తన్మయత్వంతో వీక్షించి హరహర మహాదేవ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. వరంగల్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సోమవారం సందర్భంగా విశ్వేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని శివనామ స్మరణలతో తన్మయులయ్యారు.
అదే విధంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారికి బ్రహ్మదేవుడికి అమ్మవారికి పవిత్ర జలాలతో అభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. హాయిగొలిపే ఆస్వేజ పూర్ణిమ వేళ శ్రీ సోమస్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉంజల సేవలో మంగళకరంగా కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్లను వివిధ రత్న శోభిత పసడి ఆభరణాలు పట్టువస్త్రాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కోట మండపం వద్ద ఎదురెదురుగా ఊయలపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు షోడశోపచారాది క్రతువులను పూర్తి చేసి వినసొంపైన నాదస్వరం భక్తి గీతాలాపన వేదమంత్రోచ్చారణల నడుమ ఆది దంపతులకు ఉంజల సేవను రమణీయంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ పెరటాసి మాసం విశేష ఉత్సవాలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వీరాంజనేయుడికి పూజలు పూర్తి చేసి శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలకు ప్రత్యేక హారతులు అందజేశారు. ఆపై శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తిని నరసింహస్వామి అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. నరసింహ రామ కృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే నరసింహ రామ కృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే తిట్లకు శిశుపాలుని చంపిన ఏవ కోపగాడవు నేడెందు పోతివి బావతిట్లకు శిశుపాలుని చంపిన ఏవ కోపగాడవు నేడెందు పోతివి నీవాడనని నన్ను నిందించే శత్రువును చావగొట్టి వాని నీటే ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.